నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇది వరకు లేని రీతిలో తెరకెక్కిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి నాగశ్విన్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు అంచనాలను అందుకోవడంలో ఈ టీం ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభాస్ రేంజ్కి తగ్గ స్థాయిలో ఈ సినిమా ఉందా ఇలాంటి అన్ని విషయాలను ఈ రివ్యూలో తెలుసుకుందా కురుక్షేత్ర యుద్ధం అనంతరం అశ్వత్థాముని శ్రీకృష్ణుడు శపిస్తాడు అక్కడ నుండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీద కలియుగం చివరికి వచ్చేస్తుంది ఆ సమయానికి భూమిపై మూడు ప్రాంతాలు మాత్రమే మిగులుతాయి ఒకటి కాశీ రెండు సంబాల మూడు కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ ని ఏలుతున్న యాస్కిన్ అంటే కమల్ హాసన్ అక్కడ అందరికీ ప్రభు కాశీలో సాధారణ జనాలు నివసిస్తూ ఉంటారు అక్కడ వారికి ఎలాంటి రిసోర్సెస్ ఉండవు ఇక శంబాలలోని ప్రజలు అంతా కాంప్లెక్స్కి ఎదురు తిరిగిన రెబల్స్ అయితే కాశీలో అందరూ ఎక్కువ యూనిట్స్ అంటే డబ్బులు సంపాదించి కాంప్లెక్స్లోకి చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిలో భైరవ అంటే ప్రభాస్ కూడా ఒకడు అతని పార్ట్నర్ బుజ్జి ఇదే సమయంలో కాంప్లెక్స్లో గర్భిణీపై ప్రాజెక్ట్ కే ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి అయితే ఆ మిషన్ నుండి సుమితి అంటే దీపికా పదుకునే తప్పించుకోగా ఆమెపై బౌంటీ పెడతారు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న భైరవ సుమతిని పట్టుకోవడానికి వెళ్తాడు అక్కడ అతన్ని అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ అడ్డుకుంటాడు అసలు సుమతి కడుపులోని బిడ్డని అశ్వత్థామ ఎందుకు కాపాడుతుంటాడు శంబాల ప్రజలు సుమతి రాక కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు అశ్వత్థామకి మించిన శక్తి భైరవకి ఎలా వచ్చింది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కల్కి సినిమా టైటిల్స్ కార్డ్స్ నుండే నాగశ్విన్ కథలోకి వెళ్ళిపోయాడు కలియుగంలో మనుషులు చేసిన తప్పులకి భూలోకం ఎలా చెడిపోద్దో అండర్ ప్లేలో బాగా చూపించాడు ఇక కల్కి యూనివర్స్ లోకి వెళ్ళాక కథలో భాగమై కాశీ సంబాల కాంప్లెక్స్ ప్రాంతాలను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకుంటాడు అలాగే భైరవ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత సమయం తీసుకున్నాడు కాకుంటే ఇక్కడ బోర్ కొట్టకుండా చిన్న చిన్న గెస్ట్ లో పెట్టి మ్యాజిక్ చేశాడు ఇక ఎప్పుడైతే అశ్వత్థమ్మ పాత్ర కథలోకి వస్తుందో అక్కడ నుండి కల్కి స్కేల్ మారిపోయింది కథలో వేగం పుంజుకుంది అలాంటి ఉత్కంఠ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్లో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది ఇక్కడ వరకు సినిమాలో అంత పెద్ద మ్యాజిక్ జరగకపోయినా అందుకు కావాల్సిన పరిస్థితులను నాగశ్విన్ సిద్ధం చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు సినిమా విశ్లేషణకు వస్తే ఇక కల్కీకి ఆయువు పట్టు అంటే సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు కథలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ భైరవ క్యారెక్టర్ వెయిట్ పెంచుతూ సాగిన కథనం ఆకట్టుకుంటుంది ఇక్కడ మాత్రం నాగశ్విన్ సినిమాని పరుగులు పెట్టించాడు ఇక కథ శంభాలకి చేరక కూడా దర్శకుడు నేరుగా మెయిన్ పాయింట్లకి వెళ్ళిపోయి ప్రేక్షకుడికి బోర్ ఫీల్ అవ్వకుండా మంచి పని చేశాడు ఇక్కడ కూడా అశ్వత్థామ భైరవ మధ్య యాక్షన్ సీక్వెన్స్ మాత్రమేనా ఇంకేమీ మెరుపులు లేవా అని ఆడియన్స్ ఆలోచనలో పడుతున్న సమయంలో ఫ్యూజులు ఎగిరిపోయే క్లైమాక్స్ తో ఒక్కసారిగా సినిమా స్థాయిని పెంచేశాడు ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలే కాదు నరాలు చించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఈ మొత్తం కథనంలో మహాభారతం సీక్వెన్స్ని నాగశ్విన్ వాడుకున్న తీరు మాత్రం నిజంగా అమోఘం నటీ నటులు పనితీరు గురించి చెప్పుకుంటే ప్రభాస్ స్క్రీన్ పై కనిపిస్తే వందల కోట్లు వచ్చి పడుతున్న ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఇది ఒక రకంగా రిస్క్ లాంటిదే ఆ రిస్క్ చేశాడు కాబట్టి ఇంత మంచి సినిమాని దక్కించుకోగలిగాడు ఇక కల్కీలో ప్రభాస్ యాక్షన్ కామెడీ అన్ని అదిరిపోయాయి కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అన్నిటికీ మించి క్లైమాక్స్లో ఆ రాజసం రెబల్ స్టార్కి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు ఇక ప్రధానంగా అమితాబ్ గురించి చెప్పుకోవాలి ఎనభై ఏళ్ళ వయసులో ఇలాంటి పాత్ర దొరకడం ఆయన అదృష్టమని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం తడబాటు అవసరమే లేదు అందుకు తగ్గట్టే అశ్వత్థమ పాత్రలో అమితాబ్ బచ్చన్ సూపర్గా సెట్ అయిపోయారు ఇక కమల్ హాసన్ దీపికా పదుకొనే విజయ్ దేవరకొండ వంటి భారీ స్టార్ క్యాస్ట్ యాడ్ అయ్యి అద్భుతం చేశారు సినిమాలో బోల్డ్ స్టార్ క్యాస్ట్ అందరూ ది బెస్ట్ ఇచ్చేశారు టెక్నికల్గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ని కేవలం ఒక సాధారణ సినిమాగా చెప్పుకోలేము ఆరు వందల కోట్లతో అంతకు మించిన గొప్ప ఆలోచనతో నాగశ్విన్ సృష్టించిన మరో సృష్టి అని చెప్పుకోవచ్చు మహాభారతంలోని కొన్ని పాత్రలను యుగాంతం అనే పాయింట్కి లింక్ చేసి నాగాశ్విన్ అద్భుతమైన కథ రాసుకున్నాడు అంతటి గొప్ప కథని నమ్మి ఇంత ఖర్చు పెట్టిన వైజయంతి మూవీస్ ధైర్యాన్ని ఎంత కొనియాడినా తక్కువే టెక్నికల్గా కల్కి విజువల్ వండర్ టీమ్ని మెచ్చుకొని తీరాల్సిందే ఒక ఆర్ఆర్ విషయంలోనే కంప్లీట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ నాగశ్విన్ ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిపోయాడు ఆయన విజన్ కి హ్యాట్స్ ఆఫ్